హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే వ్యూస్ రావట్లేదండి, అందుకే షార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇంక ఇప్పటి నుంచి లాంగ్ కూడా చేస్తాను, అప్పుడు వీక్లీ 1, వీక్లీ 2 అలా పోస్ట్ చేస్తాను. చూడండి, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పటి నుంచి చెట్ల గురించి బోర్డులన్నీ టిప్స్ వస్తాయి, అలాగే ఏమేమి చేయాలో అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, వర్షాకాలం కదా, ఒక వర్షం పడగానే ఇవి నార్లన్నీ ఆల్రెడీ మొలిసాయి. మనం ఎండలో తీస్తే ఎయిర్తో సహా రావనమాట, అందుకని నేను వర్షం పడాకే తీద్దామని వెయిట్ చేశాను. మొన్న వర్షం పడింది కదా, ఇప్పుడు అవన్నీ తీసేస్తుంటే ఈజీగా వస్తున్నాయి. ఆ తర్వాత ఎండిపోయిన పువ్వులు అండి ఇవన్నీ. ఇవన్నీ ఏం పడేయక్కర్లేదు, సపరేట్గా కుండి పెట్టుకొని అందులో వేసేసుకోవాలి. ఇది కంపోస్ట్ లాగా మనం వాడేసుకోవచ్చు అనమాట. అన్నీ చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి అసలు. ఇప్పుడు మామూలుగా అయితే సమ్మర్లో ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఒకటే కుండీలు అన్నీ ఉన్నాయి చూడండి. అప్పుడప్పుడు తీస్తాను, ఇది తీసాక మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే ఇనుప రాడ్ కానీ కర్ర కానీ తీసుకొని చక్కగా మొత్తం మట్టిని మొత్తం లూజ్ చేసేసేయాలన్నమాట. పైకి కిందికి కలిపేసేయాలి. ఆ తర్వాత నీమ్ సీడ్ పౌడర్ అనేది దొరుకుతుందండి, అది ఒక గుప్పెడు జల్లాలి. ఎందుకంటే మనకి వర్షాకాలంలో ఇందులో చిన్న చిన్న పురుగులు అనేవి వస్తాయండి, అలాగే జెర్రీలు, ఇంకా ఏమంటారు గాజు పురుగులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక గుప్పెడు నీమ్ సీడ్ పౌడర్, అలాగే పొగాకు పౌడర్ కూడా దొరుకుతుంది, ఒక గుప్పెడు పొగాకు పౌడర్. ఇవి రెండు వేయాలి, కుండీ లోపల వేయాలి. తర్వాత కింద ఉంటుంది కదా కుండీ బయట రౌండ్గా, అక్కడ ఏం చేయాలంటే బ్లీచింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక దాని నుంచి మనకు ఇంకో చెట్టుకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అలాగే ఇంట్లోకి కూడా వస్తాయి రెయినీ సీజన్లో. ఇది చూడండి ఎన్ని గులాబీలు ఉన్నాయో చెట్టుకి, చిన్న కుండీలో ఎన్ని గులాబీలు పూసాయి. ఎందుకంటే నేను ఆల్మిక్స్ ద్రవణం ఇచ్చాను కదా, పల్లీలది, నువ్వులు, నువ్వు చెక్క, ఆవ చెక్క అన్నీ కలిపేసి ఎంత చక్కగా చూడండి పువ్వులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మందారాలు, గులాబీలు, అన్నిట్లో కలుపు మొక్కలు ఉన్నాయండి, అన్నీ తీసేసేయాలి. ఇంకా ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. నా దగ్గర ట్రైపాడ్ లేదనమాట, నేను చేతితో పట్టుకొని షూట్ చేస్తున్నా, లేదంటే మీకు మొత్తం అన్ని వీడియోస్ది అన్నీ చేసేది కూడా షూట్ చేసేదాన్ని. బుక్ చేశాను, వస్తుంది. తర్వాత మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి, తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపిస్తున్నాయి వీడియోలు అనేది. నేను అదిగాక ఒక్కొక్క కుండీలో 2-3 చెట్లు పెట్టుకున్నా. నా దగ్గర ఉన్న దాంట్లలో అన్నిట్లో మినిమం 2-3 చెట్లు ఉన్నాయి ఒక్కొక్క కుండీలో. అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక దాంట్లో 2-3 పెట్టినా కూడా పువ్వులు అనేది ఏకంగా బాగా పూస్తాయన్నమాట. అసలు మనకి అంత బలం అందదు అనే డౌట్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ప్లేస్ తక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి అంత పెద్ద ప్లేస్లు ఉండవు కాబట్టి మనం చిన్న ప్లేస్లో చక్కగా పెంచుకొని పువ్వులు తీసుకోవాలనుకుంటే మనం ఇట్లా ఒక్క కుండీలో 2-2 పెట్టుకున్నామనుకోండి చక్కగా వస్తాయి పువ్వులు, రావనే సమస్య లేదండి. మనం ఇచ్చే పోషకాల వల్ల చెట్లకి బాగా పువ్వులు పూస్తాయి అన్నమాట. ఇది చూడండి ప్రతి దాంట్లో కలుపు మొక్కలే ఫుల్గా వచ్చేసాయండి. అసలు ఇదేంటో తెలియదు, చాలా వస్తుంది. ఇది ఆకుకూర అయితే కాదండి, కాకపోతే ఏంటో నాకు కూడా కొన్ని తెలియదు. మనము ఆవుది ఇస్తాం కదా, అందులో వస్తాయంటారు కొన్ని, నాకు తెలియదండి. తినేటివా కదా తులసి మొక్కలు కూడా అంతే. ఒకసారి అయితే నేను మార్కెట్లో దీన్ని ఎత్తికి పెట్టుకుంటారు కదా గుంటగరగర ఆకు తెచ్చి వేసాను, అదే భృంగరాజు. ఒక్కసారి తెచ్చి అలా వేసానండి, ప్రతి చెట్టులో ప్రతి కుండీలో మొలిచేసింది అండి. అదైతే చాలా మంచిది, ఇంకా హెయిర్కి అప్లై చేయలేదు నేను అసలు, కానీ ప్రతి కుండీలో ఉంది. ఈసారి వీడియోలు మీకు చూపిస్తా ఎన్ని దాంట్లలో వచ్చిందంటే అన్ని దాంట్లలో వచ్చింది. అది ఇది కాడమ్, అదే పొడుగు మళ్ళీ ఏమంటారండి దీని పేరు మర్చిపోతూ ఉంటాను నేను. ఇది పెద్దది ఉంది కదా నా దగ్గర ఒకటి, ఇది ఇంకో చిన్న కుండీలో ఉందన్నమాట. ఇవి పువ్వులు కొయ్యాక అన్నీ వాడిపోయాయి, అదిగోండి వాడిపోయిన పువ్వులన్నీ తీసి ఒక కుండీలో వేసాను. అలాగే మనము దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా పడేసే అవసరం లేదండి, అవి కూడా సపరేట్గా ఒక కుండీలో స్టోర్ చేసి మొక్కలకు వేస్తే మంచిది.